మంత్ రంజీత్ ఇండియా వచ్చేస్తాడు. వాడు వచ్చే లోపల లీగల్ పనులు పూర్తయితే వాణ్ణే అమ్మాయిని ఒకటి చేసేయటమే. నా బాధ్యత కూడా తీరిపోతుందిరా. అవునరా, అమ్మాయి ఒప్పుకోవడంతో నా బరువు తీరిపోయింది. ఇప్పుడు మనసు కుదుటపడింది. ఈ పెళ్లి కాస్త అయిపోతే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. రే, పెళ్ళవగానే వాళ్ళిద్దరిని వదిలేసి మనందరం తీర్థయాత్రలకు వెళ్ళిపోదాం, ఏమంటావు? వయసుకు తగ్గ మాట మాట్లాడేవరా, అలాగే చేద్దాం. అవును, అమ్మాయి వాళ్ళు లేరా? గుడికెళ్ళారా? వచ్చేస్తారు. సరే, నేను బయలుదేరుతాను. కాసేపు ఉండేళ్ళచ్చు కదరా. పర్లేదురా, కొంచెం పని ఉంది. వస్తానరా బావా. సరే, పద కారు దాకా వస్తా. నువ్వు కూడా నాతో పాటు వస్తానంటే రా. నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? బాయ్. అమ్మ రేవతి, దర్శనం బాగా అయిందే? అర్చన కూడా చేయించామండి. వెరీ గుడ్, మంచి పని చేశారు. నేనే చెప్దాం అనుకున్నాను, మీరే చేయించారు. చిక్కులు చికాకులు తొలగిపోయాయి. ఈ సమయంలో భగవంతుడి ఆశీర్వాదాలు చాలా అవసరం. నాన్నా, ప్రసాదం తీసుకోండి, ఇదిగోండి. అమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలి. మాట్లాడచ్చా? అదేంటి నాన్నా? మీరు నాతో మాట్లాడడానికి పర్మిషన్ అడుగుతున్నారు, ఏంటో చెప్పండి. ఏం లేదమ్మా, వాసు విషయంలో నీ నిర్ణయం నువ్వు చెప్పాక నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. చెడిపోయిన కాలు నరికేయడం మంచిదంటారు, అలాగే చెడిపోయిన బంధాన్ని ముడేసుకుని ఉంచుకోవటం ఎందుకు అని నా అభిప్రాయం. ఏమిటండి మీరన్నది? ఏయ్, నీకనవసరం, నువ్వు నోరు మూసుకునుండు. అమ్మా రేవతి, నేను వాసుకి డైవర్స్ నోటీస్ పంపించాను. ఏంటి డైవర్స్ నోటీసా? నిన్ను నోరు మూయమని చెప్పానా? మంచి పని చేశారు నాన్న. నేనే మీకు డైవర్స్ గురించి గుర్తు చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే చెప్పారు. చాలా థ్యాంక్స్ నాన్న. ఏంటి, మీ ఇద్దరికి ఆయన పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలేదు, పట్టిన పిచ్చిని దరిద్రాన్ని వదిలించుకుంటున్నాను. కరెక్ట్ అమ్మా, చాలా కరెక్ట్గా మాట్లాడావు. నేర్చుకోవే, నీకంటే చిన్నది నీ కడుపును పుట్టింది. ఎంత చక్కటి నిర్ణయం తీసుకుందో చూడు. శభాషను మెచ్చుకోవాల్సింది పోయి పిచ్చి గిచ్చి అంటావేంటి? పిచ్చిదానా? అమ్మా రేవతి, నువ్వు ఆ రోజు సరే అన్నా, మనసులో కాస్త భయం పీకుతూనే ఉండేది, కానీ నువ్వు ఓకే అని కొండంత ధైర్యాన్నిచ్చావు. కోర్ట్ ఆర్డర్ రాగానే పురుషోత్తం కొడుకుతో నీకు పెళ్లి జరిపించేస్తాను. మీ ఇష్టం నాన్న, మీరేది మంచి అనుకుంటే అది చేయండి. నేను ఏ విషయంలోనూ మీకు అడ్డు చెప్పను. రేవతి, ఏమిటే నువ్వు మాట్లాడేది? ఇది నా సమస్య, నా జీవితానికి సంబంధించిన సమస్య, నువ్వేం కల్పించుకోకు. నా బాగోగులు నాన్నకి బాగా తెలుసు. నాన్నని కాదని సగం జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఇక నేను నాన్న మనసుని కష్టపెట్టదలుచుకోలేదు. నాన్న, మీ ఇష్ట ప్రకారమే మీరు చేయండి. ఆగండమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఏయ్, వాడిని మీరేమంటారో నాకు తెలీదు. వాన్రానో సేటనో ఆ గోపికని కలవాలి. పర్మిషన్ లేకుండా కలవడం కుదరదమ్మా. కొవతల కొంపలు తగలబడిపోతుంటే ఫైర్ ఇంజిన్ వచ్చేదాకా నీళ్లు చల్లొద్దన్నట్టుంది. పర్మిషన్ లేదు పాడలేదు తప్ప. అమ్మా, అలా వెళ్ళకూడదమ్మా, ఇది ఆఫీస్ అమ్మా, పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదమ్మా. ఆఫీసో వల్లకాడ నాకు అనవసరం. ఆఫీస్ అయితే వానర్ని, వల్లకాడ అయితే కాటి కాపని కలిసి వెళ్తాను. పర్మిషన్ అంటే పర్మిషన్, నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నామే తప్ప. ఆగండమ్మా, అమ్మా అమ్మా ఆగండమ్మా, అమ్మా అమ్మా ఆగండమ్మా, అలా వెళ్ళకూడదమ్మా, అమ్మా అమ్మా ఆగండమ్మా, ఆగండమ్మా. ప్రతి నెల డబ్బు పంపిస్తున్నాక మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ముష్టి తక్కువయ్యే కాదు, ముష్టి ఎత్తుకోవాలని కాదు, దీని గురించి అడుగుదామని వచ్చాను. ఏంటది? చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు చేసిన మొదటి పనికి ఫలితం ఇది. వాసు మామగారు పంపించిన విడాకులు కాగితం.
చదివావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? తమ్ముడు తమ్ముడు అని నిన్నే నీ పళ్ళని కలుపుతానని చెట్టెక్కించి కొమ్మ నరుకుతావా? వాడి శంకరగిరి మాన్యాలు పట్టిస్తే నీకొచ్చే లాభం ఏంటి? వ్యాపారం అని కాపురాలు కోల్చడం మొదలుపెట్టావా? నా మీద పగ నా పిల్లల మీద చూపించొద్దని చేతులెత్తి మొక్కాను. అయినా నీ పనితో నీదే కానీ మా మాట వినవా? అంత కఠినాత్ముడుగా ఎందుకు మారావు? మేమేం పాపం చేశామని మమ్మల్ని వేధిస్తున్నావు? నోటికొచ్చేట్టు మాట్లాడద్దని నీకు చాలాసార్లు చెప్పాను, ఆఖరిసారిగా చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంకా నీ దండగ మాపు. నేను వచ్చి నీ వెళ్ళడానికి కాదు, నీ కుళ్ళు కడగడానికి వచ్చాను. అనవసరంగా వచ్చానంటావే? ప్రేమించి కోరుకుని పెళ్లి చేసుకున్నాడుకి ఈ రోజు ఈ కాగితం రావడానికి కారణం ఎవరు? నువ్వు కదూ. నువ్వు తాగి ఆయన అవమానించబట్టేగా ఆయన ఈ కాగితాలు పంపించాడు. ఏం మాట్లాడుతున్నావు? దొంగలు పడ్డారనలే కుక్కలు మురిగినట్టు నేను ఎప్పుడో తాగి వాగితే దానికి ఇప్పుడు నోటీస్ వచ్చిందా? అయినా అయిన దానికి కాందానికి నేనే తప్పు చేశానని, అన్నింటికీ నేనే కారణం అని ఈ మధ్య దగ్గర రెచ్చిపోతున్నావు. అసలేం నీ ప్రాబ్లం? చూడు, మీ ఇంట్లో ఏ గొడవ జరిగినా నాదే తప్ప, మీ ఆయన ఉద్యోగానికి వెళ్ళకపోతే నా మీదకి పంచాయతీకి వస్తావు, ఉద్యోగానికి వెళ్ళినా కూడా పంచాయతీకి వస్తావు. మీ ఆయన తాగితే నాదే తప్పు, తాకపోయినా నాదే తప్పు. అయినా నాకు తెలియక అడుగుతాను, నేను కష్టపడి పైకెదిగితే నీ కొడుకుని ఎదగనివ్వలేదంటావేంటి? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎంత తెలివిగా మాట్లాడుతున్నావురా, అయ్యో పాపం అనుకుంటున్నావా? చెయ్యాల్సినంత చేసి దొంగ మాటలు మాట్లాడుతున్నావు. చూడు, ఇది నా ఆఫీసు, నన్ను అవమానించింది చాలు, ఇంకొక మాట మాట్లాడమంటే నాలిక చీరేస్తాను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? గుళ్ళు ఆ రోజు నన్ను కొట్టావు, ఇప్పుడు నన్ను చంపేస్తావా? చంపురా, చంపు. నిజంగా నేను చంపేవాడిని అయితే నువ్వు ఆఫీస్ దాకా రావు. నేను చేసింది మర్చిపోయావా? మీ ఆయన గుంట్లో బాగాలేకపోతే నేనే వైద్యం చేయించాను, నీ కొడుకు 15,000 జీతం ఇచ్చి మేపుతున్నాను, మీ ఆయనతో వ్యాపారం పెట్టించాను. ఇంకోటి చెప్పమంటావా, నీ కూతురి కాపురం నాశనం అయిపోతుంటే నేనే దగ్గరుండి దాన్ని వాళ్ళ అత్తగారింట్లో దింపొచ్చాను, ఇదేం గుర్తులేవా నీకు? ఆపుతావా? ఏదో పెద్ద కనగారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే, జనం మొహం మీద ఉమ్మేస్తానని వైద్యం చేయిస్తున్నావు. కన్నతండ్రి ఏమైపోతాడోనని వ్యాపారం పెట్టించావు, అది తాగుబోతులకి వండి పెట్టడం. ఏదో చీరలు కొట్ట నగలు కొట్ట పెట్టించినట్టు మాట్లాడుతున్నావే, వాడి చేత చాకరీ చేయించుకుంటూ జీతం పడేస్తున్నావు. దాన ధర్మాలు చేసినట్టు మాట్లాడుతున్నావు. నిన్ను కాదనుకొని రాణి దారి బతుకు అది బాగు చేసుకుంది, అదేదో నువ్వు చక్క పెట్టినట్టుగా పోజు పెడుతున్నావే. ఎంత గొప్పలు చెప్తున్నావు, అవన్నీ అటుంచు, ముందు కాగితానికి సమాధానం చెప్పు. నేను కాగితానికి సమాధానం చెప్పను, కానీ ఒక్క మాట చెప్తాను. నేను వాసుని రేవతిని కలపాలనుకుంది వాసుగాడి మొహం చూసి కాదు, ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయి గొప్పింటి పిల్ల, మన ఇంటికి వచ్చి వాసుతో అడ్జస్ట్ అయ్యి మనతో కలిసి మన ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. కానీ వీడు చేసిన వెదవ పనికి వాళ్ళ నాన్న అమ్మాయిని వాళ్ళింట్లోనే ఉంచాడు. కేవలం రేవతి మొహం చూసి, రేవతికి నేనన్నా అర్చనన్న అభిమానం కాబట్టి తన జీవితం బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కలపాలనుకున్నాను. నీకింకో విషయం చెప్తాను, మాధవరావు గారు వాసుని తాగుబోతూ తిరిగిపోతూ అంటున్నారు, నన్ను అడగడం కాదు, వెళ్ళి ఆయన అడుగు, ఆయన చెప్తారు. అయినా నాది బుద్ధి తక్కువ, వాడు ఎదవా అని తెలుసు కూడా వాడికి ఇక్కడ ఉద్యోగం ఇచ్చాను, అర్చన అప్పటికీ చెప్తూనే ఉంది. నేనే అర్చన మాట వినకుండా నందిని మాట విని వాడికి ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాను. ముందు నీ కొడుకుని బాగు చేసుకో, ఆ తర్వాత ఊరి మీదకి రా. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి కాగితాలు పంపడానికి కారణం నువ్వు కదూ, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా నీదే, చెడిపోవడానికి కారణం నువ్వు. సరిచేసేదాకా నిన్ను వదలను, ఇక్కడి నుంచి కదలను. సెక్యూరిటీ పిలవరా, పిలువ. నీ మనుషులు పిలుస్తావు, పోలీసులు పిలుస్తావు, పిలువ. ఈరోజు తాడపడ తేలాల్సిందే. వాసు రేవతి కలవడమో నేను చావడమో తేలాలి, అప్పటిదాకా నేను ఇక్కడి నుంచి కదలను. కాక కదలను. సార్ ఏం చేస్తున్నారు అక్కడ? ఆవిడ బయటికి లాక్కెళ్ళు. అలాగే సార్, మా రామ్మా నువ్వు బయటికి రామ్మా, మనం దండం పెడతాం రామ్మా, మనం రామ్మా బయటికి దండం పెడతాం రామ్మా, రామ్మా బయటికి రామ్మ, నా మాట వినమ్మా, రండమ్మా బయటికి రామ్మా, రండమ్మా. ఏంటో బతిమాలుతున్నావు, లాక్కెళ్ళి ఇక్కడి నుంచి, మా రండమ్మా ముందు బయటికి రండమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా, రండమ్మా, రండమ్మా రండి. అయిన దానికి కాందానికి పిచ్చె కిందల ప్రవర్తించి నా పరువు తీస్తోంది. మా రండమ్మా మీరు రండమ్మా, ప్లీజ్ నా మాట వినమ్మా, చెప్పేది వినండమ్మా, రండమ్మా రండమ్మా మీరు రండి, నా కాబట్టి ప్రాబ్లం అమ్మా, రండమ్మా చెప్పేది వినండమ్మా, దయచేసి వినండమ్మా. ఎన్ను చేస్తున్న పని? సారే బయటికి పంపించమన్నానమ్మా. చూడమ్మా నందిని, చూడు వాడు చేస్తున్న పని, చూడు ఆరుదాన్ని అని కూడా చూడకుండా ఎలా ప్రవర్తిస్తున్నాడు. సరే నువ్వు వెళ్ళు. సరే మేడం. ఆంటీ అసలేం జరిగింది? అమ్మా అసలేం జరిగిందంటే,
అమ్మా జరిగింది. అలాగా పద, నేను గోపితో మాట్లాడతాను, రండి. రండి ఆంటీ, రండి. ఏంటి నందిని, నేను ఆ మనిషిని బయటికి పంపిస్తే మళ్ళీ లోపలికి తీసుకొచ్చావేంటి? నన్ను అవమానించిన పనిగా పెట్టుకుంది, ముందు అండి బయటికి పంపించు. నా కొడుకుని కోడల్ని వేరు చేయడానికి నువ్వు పూరుకోకపోతే నీ ముఖం చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆంటీ దయచేసి కొంచెం కామ్గా ఉండండి. ఏంటి గోపి ఇది, ఎందుకింత ఆవేశపడుతున్నావు? మొన్న గుళ్ళో చేయి చేసుకున్నావని తెలిసింది, ఈ రోజు సెక్యూరిటీ చేత గెంటిస్తున్నావు, అసలు ఏమైంది నీకు? ఏంటంది, నేను ఆవేశపడుతున్నానా? నీ పక్కనుందే ఆవిడే, ఆవిడ రెచ్చగొడుతుంది. ఇదిగో నోటీసు, నేను ఎప్పుడో తాగి వాగి మాధురా గారి మీద చేయి చేసుకున్నానంట, అందుకని నోటీస్ పంపించాడంట. నాకు తెలిసి ఆవిడ కొడుకు వాసు ఏదో చేస్తుంటాడు, అది కవర్ చేసుకోవడానికి ఇక్కడ బిల్లపిస్తోంది. చూడండి, నా ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తే నేను చూస్తూ ఊరుకోను, సానానికి కూడా ఓ హద్దు ఉంటుంది. చూడండి, చూడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడు అంతగా రెచ్చిపోకపోతే ఇంతకాలం లేని ఆయన విడాకులకైతే ఎందుకు పంపిస్తాడు? ఆంటీ మీరు కాసేపు ఊరుకోండి. గోపి, ఆంటీ నాకంతా చెప్పింది, ఈవిడ బాధ ఈవిడది, నీ ఆవేశం నీది. ఇప్పుడు ఆయన నోటీస్ పంపించాడు, ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. ఏంటి, నాకు సపోర్ట్ చేస్తున్నావు, ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావా? ఆవిడకి వకాలత పుచ్చుకున్నావా? రాయబారం నడుపుతున్నావా? ముందు ఆవిడ బయటికి పంపు. గోపి, నేను పంపిస్తానన్నాను కదా, వదిలే. ముందు నీ ఆలోచన ఏంటో చెప్పు. ఇంకా చెప్పడానికి ఏముంది, మాధురావు నోటీస్ పంపాడు కదా, మనం కూడా ఎందుకు తగ్గడం? ఆల్రెడీ వాసుగాడికి చెప్పాను, ఓ మంచి గొప్పింటి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేస్తాను. ఇదిగో ఇలానే ఈ మొండితనానికి పోయే రాణి విషయాన్ని పెద్ద చేశాడు. ఆడపిల్లవాళ్ళం కదా, ఏమైనా తగ్గాడా? లేదు. ఇప్పుడు వాసు ప్రేమించిన రేవతిని వాడికి దూరం చేసి వేరే పిల్లని తెచ్చి పెళ్లి చేస్తాడంట. నందిని, ముందు ఆవిడ బయటికి పంపు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. పంపిస్తానన్నాను కదా, కాస్త ఓపిక పట్టు. వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటున్నావు, దానికి వాసు ఒప్పుకోవాలి కదా? వస్తే ఒప్పుకోడమ్మా. మీరు ఆగండి ఆంటీ. అదేంటి గోపి, నిన్నటి దాకా రేవతిని నిన్ను కలుపుతా కలుపుతా అని వాసుకి ఆశ పెట్టింది నువ్వు, ప్రయత్నించింది నువ్వు. కారణమేంటో నాకు తెలీదు, కాదంది మాత్రం మాధవరావు. ఆయన అనుమానించింది నువ్వు. ఏదేవైనా సరే మరో మార్గం ఆలోచించాలి, కానీ వేరే పెళ్లి చేస్తానంటావేంటి? అది అలా అడగమ్మా. ఆంటీ ప్లీజ్ చూడు గోపి, వాళ్ళిద్దరూ ప్రేమించి పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు. వాసు తప్పో రేవతి తొందరపాటు వాళ్ళిద్దరు విడిపోయారు. కలవాలని ఇద్దరికి ఉన్నప్పుడు అటు కన్న తండ్రి ఇటు నువ్వు పంతానికి పోయి వాళ్ళని విడదీస్తే పాపం తగులుతుంది గోపి. పైగా వేరే పెళ్లి అనేది నీ నిర్ణయం, అది అమలు చేస్తానంటే ఎలా? వాసుతో సంప్రదించాలి కదా. వాడుల్లో లేడు, మన ఆఫీస్ పని మీదేగా వెళ్ళాడు, రేపో ఎల్లుండో వస్తాడు. వచ్చాక ఈ నోటీస్ చూపించి చర్చించి మరోసారి మాధవరావుతో మాట్లాడి ఏం చేయాలని ఆలోచించాలి. కానీ నీకు నువ్వే అన్ని నిర్ణయాలు తీసుకుని మళ్ళీ నీ మీద నింద వేసుకోవడం ఎందుకు గోపి? చూడండి ఆంటీ, మీరు కూడా అన్నిటికీ అరుస్తూ కేకలేస్తూ వీధిన పడి ఒక స్థాయిలో ఉన్న వాళ్ల గౌరవ మర్యాదలకి భంగం కలిగించడం తప్పు. ప్రతిదానికి గోపిని టార్గెట్ చేసి నలుగురిలో అవమానించడం తప్పు. గోపి చేసిన మంచంతా వదిలేసి ఏదో ఒక పొరపాటు చేస్తే దాన్నే ఎత్తి చూపి నలుగురిలో తలదించుకునే పరిస్థితి తేకండి. కుటుంబ సమస్య అనేది నాలుగు గోడల మధ్య పరిష్కారం కావాలి, కానీ నలుగురిలో పడకూడదు. మీరు వెళ్ళండి ఆంటీ, వాసు వచ్చాక మాట్లాడి ఏం చేయాలని ఆలోచిద్దాం. నువ్వేమన్నా చెయ్యమ్మా, వాసు రేవతి మాత్రం కలిసి ఉండేలా చెయ్యి. మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ, అంతా మంచి జరుగుతుంది. మీరు వెళ్ళండి. సరేనమ్మా. బాగుందండి, చాలా బాగుంది. ఆవిడకి సజ్జ పంపించేశావు, ఆవిడ నేనే చెడ్డవాడిని అనుకుంటుంది, బాగుంది. నా మీదేమో ఒంటికాల మీద లేచాడు, ఆ పిల్లడిగేసరికి పిల్లిలా తలంచాడు. వాసు రేవతి కలవకపోవాలి, అప్పుడు చెప్తాను వాడి సంగతి దీని సంగతి. గోపి, నువ్వు చాలా మారిపోయావు, కొత్తగా నీకు ఆవేశం పుట్టుకొస్తోంది. సర్ది చెప్పకుండా పోటీ పడి అరుచుకుంటూ 10 మందిలో చీప్ అవుతావా? ఆవిడ అరుస్తుంది కదా అని చెప్పి నువ్వు నీ పద్ధతి తప్పి అరుస్తావా? నీకంటూ ఓ ఇమేజ్ ఉంది, ఆవేశపడి దాన్ని పోగొట్టుకోకు. ఆవిడ అరుచినా విరుచుకుపడ్డా ఎవరూ ఆవిడికి సానుభూతి చూపించరు, ఎందుకంటే ఊళ్ళో సగం మందికే ఆవిడేంటో తెలుసు. కానీ నువ్వు ఊళ్ళోనే కాదు, మన రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. నిజంగా నువ్వు తప్పు చేసినా ఎవరో కావాలనే నీ మీద నింద వేశారనుకుంటారు. తప్పు చేసి ఊళ్ళో నీకున్న పేరు నమ్మకం అన్ని పోగొట్టుకోకు. నేను నా లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే క్షమించు.
చెప్పి నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అలా అని ఇలా లిమిట్ దాటి తాగటం మంచిది కాదు. సార్, మీరు నా బాధను అర్థం చేసుకుంటారు సార్, కానీ ఆ బాధను అనుభవించేది నేను సార్. నేను నా జీవితంలో చాలా మందికి మంచి చేశాను సార్, కానీ నా దాకా వచ్చేసరికి ఎందుకు సార్ ఇలా జరుగుతుంది చెప్పండి సార్. సార్, రాణి నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా సొంత చెల్లి కంటే ఎక్కువగా పెంచి పెద్ద చేశాను సార్. దాన్ని బాగా చదివించాను సార్. అది ఆకాష్ని ప్రేమించిందంటే అందరినీ ఎదిరించి నేనే దగ్గరుండి దాన్ని పెళ్లి జరిపించాను సార్. నన్ను అందరూ తప్పుపట్టారు సార్. అప్పుడు నేను బాధపడలేదు సార్, కానీ నా చెల్లెలు సార్, నా చెల్లెలు రాణి నన్ను అన్నయ్య అని పిలవడానికి కూడా ఇష్టపడట్లేదు సార్. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి రావద్దు అన్నట్టుగా మాట్లాడింది సార్. అదే చాలా బాధగా ఉంది సార్, చాలా బాధగా ఉంది సార్, బాధగా ఉంది. అందుకని ఇలా తాగితే నీ బాధ తీరిపోతుందా? నీ చెల్లెలు అన్నయ్య అని పిలుస్తుందా? నా చెల్లెల్ని తమ్ముడిని గొప్ప స్థాయిలో చూద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడేమో నా చెల్లెలు ఇంకా నా మొహం చూడదు, నా తమ్ముడి జీవితం నాశనం అయిపోవడానికి కారణం నేనేనని బస్సు వాళ్ళమ్మ నా మీద దుమ్మెత్తి పోస్తుంది సార్. ఏంటి సార్ ఇది, ఎందుకు సార్ నాకే ఇలా జరుగుతుంది? ఇది ఎక్కడ న్యాయం సార్? నేనెప్పుడు వాళ్ళ బాగే కోరుకున్నాను సార్. రాణి వాసు ఎప్పుడు బాగుండాలనే అనుకున్నాను సార్. ఎందుకు సార్ ఇలా జరుగుతుంది? గోపి బాధపడకు, ఈ అపార్థాలు నిందలు పర్మనెంట్ కావు. కాస్త వెనక ముందు వాళ్లే అర్థం చేసుకుంటారు. లేదు సార్, నా బాధను ఎవరూ అర్థం చేసుకోరు సార్. నా చెల్లెలు రానే నన్ను అర్థం చేసుకోలేదు, ఇంకెవరు నన్ను అర్థం చేసుకుంటారు సార్? ఆ మాధవరావు గారు డైవర్స్ నోటీస్ పంపించారని వసు వాళ్ళమ్మ నాకు శాపనార్థాలు పెట్టింది సార్. నోటికొచ్చినట్టు ఆవిడ మాట్లాడింది సార్.